నాది నెక్లెస్ గర్ల్స్ పిపి 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 నాది నా పడక యానా కొడుకు చూసిన బండి ఎడ పెడతాడు నేను మీకోసం కట్టినా ఎవరి కోసం కట్టినారా ఏముంది బండి ఏంది బండి మళ్ళా ఎడ పెడతాను రోజునే పెడతాం ఏయ్ రోజు పెట్టడానికి ఇదేమన్నా మిగతా జాగిరి అనుకున్నావేమ్రా తీరా బండి ఏయ్ ఎవరిదిరా కారు వచ్చాడు 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 ఎందిరా పార పట్టుకొని నిలబడుకున్నావు పెట్టేసి పోరా రా సచ్చడు 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 వచ్చాడు 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 సచ్చడు 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 వచ్చాడు వచ్చాడు పోయాడు 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 నిన్ను కొట్టిందాక నేను అసలు ప్యాంటే వేసుకోనరా రే రోజు ఇక్కడే ఉంటా ఏం పిక్కుంటావు పిక్కురా వాడు నా తమ్ముణ్ణి కొడతాడా హేమో నా కరాటి డ్రెస్ తీరా అక్కర్లేదు ఏ ఎందుకు వెన్ యు ఆర్ ఎ చికెన్ ముక్క డోంట్ డౌన్ యువర్ హెడ్ అనే కరివేపాకు తొక్క అంటే ఏంట్రా అంటే ఏంటో అని కొట్టాక చెప్తా నీ సావును సావు రే పదరా పా ఎన్నిసార్లు చెప్పాలరా వాడిని కొట్టిందాక నేను ప్యాంట్ వేసుకోనని
వాడిని కండ బలంతో కాదు బుద్ధి బలంతో కొట్టాలి. అంటే అదంతా నాకు వద్దులే, నేను చూసుకుంటా. యారా గుర్తొచ్చానా, అదే వర్షం అవే బట్టలు, గుర్తొచ్చానా? నిన్ను మర్చిపోయట్లేమన్నా కొట్టానేమిరే. ఆ రోజు అంటే నా అదృష్టం ఆబ్సెంట్ అయిందిరా, ఈ రోజు ఫుల్ ప్రెజెంట్. అయితే ఏం పీకుతా? అరే నా కూతురు, రే నువ్వు చెప్పినట్లు చేస్తారా, నా పార్కింగ్ మొత్తం నువ్వే తీసుకో, నా కూతురున్నది లేరా, ప్లీజ్ రా. గుండు గీసిన తర్వాత గంధం రాస్తే నొప్పి పోదురా. నువ్వు కొడతావా, కొట్రా, కొట్టు, కొట్రా, కొట్రా, ప్లీజ్ నా కూతురు వదిలేరా. నేను నిన్ను కొట్టనరా. మరి అరే ఈ పిచ్చోడు ఒళ్ళంతా పులుసుకుపోయి ఎట్లా కొట్టినారా, ఆపమని చెప్పరా? అస్సలు ఒప్పుకోలేదా? అస్సలు లేదు. దండం పెడదామంటే చేతులు కూడా రావట్లేదురా. అయితే ఇప్పుడు నేను కొడతా. ఇప్పు నువ్వు ఎంత మందిని కొట్టిన పాపమో, ఇప్పు వాళ్ళందరిది నీకు తగిలింది. రాయ్ ఇది ఇంతటితో ఆగదురా, నేను మళ్ళీ వస్తా. వెయిటింగ్. దువ్వించాలి గాని ఫైల్ తీసుకో. What is your name? నటగజ్జల నాగరాజు. 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 What is your age? 23. 25. 25. సరే నేను పోయేస్తా. రే ఈ జాబ్ మీ బాబు ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి తీసుకొచ్చాడు, ఎక్కడన్నా చెడగొట్టావో. నన్ను ఇంటర్వ్యూకి పంపిస్తావా లేకపోతే ఇట్లనే కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటారా? ఊకే నేను చిన్నపిల్లగానా, నాకు తెలియదా? బాయ్ జాబ్తో వస్తా. బాబు ఇవి నీ మెమోలా, రామకోటి పత్రాలా, ఇన్నున్నాయి. థ్యాంక్ యూ సార్. సరే నీ ఫస్ట్ క్వశ్చన్. ఓకే సార్. అలెగ్జాండర్ చనిపోయే ముందు తన పియ్యకు ఒక గొప్ప మాట చెప్పాడు, ఆ మాటల్లో ఫస్ట్ మాట ఏంటి? ఏయ్ నీ చెవిటి బెట్రా. అదే సార్, అలెగ్జాండర్ వాళ్ళ పియ్యతో రేయ్ నీ చెవిటి బెట్రా అని అనుంటాడు అంటున్నా. రేయ్ ఇంటర్వ్యూలో వాళ్ళు నేను పొగుడతారు కానీ నువ్వు నవ్వకూడదు. సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ వాటర్ తాగాను, అది లోపలికి వెళ్ళింది, మళ్ళీ ఇదే వాటర్ తాగే వీలు నాకుందా? ఉందిగా. అలాగేలా వీలు అవుతుందయ్యా? ఇప్పుడు మీరు తాగారు, కాసేపైకి వెళ్ళి పోస్తారు, అక్కడి నుంచి అవి నేరుగా వెళ్ళి భూమిలో కలిసిపోతాయి. వాచ్మెన్ వెళ్ళి బోర్ వేసినప్పుడు అవి మీ ఇంటి ట్యాంక్ లోకి ఎక్కుతాయి, అక్కడి నుంచి ఇంటి ఫిల్టర్స్ లోకి వెళ్తాయి. అక్కడ మీ అదృష్టం బాగుంటే మీరు పోసిన నీళ్ళు మీరే తాగొచ్చు. వాళ్ళు నిన్ను నువ్వు చాలా తెలివైనోడు బాబు అంటారు కానీ నువ్వు వెంటనే మీకంటేనే సార్ అని బిస్కెట్ అయ్యాలి, ఓకేనా? మీకంటే తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారులే సార్. అన్నట్టు మనలో మన మాట చిన్నపిల్లలపై నీ అభిప్రాయం ఏంటి? వద్దులే జాబ్ వద్దు. కంగారు పడకు,
నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి, నేనేదో క్యాజువల్ గా అడిగా, ఇష్టం లేదు వదిలే. ఈ చిన్నపిల్లల పెద్ద గతరగాలు సార్, వీళ్ళకి ఎక్కడ సుసుభావాలో తెలియదు, ఎక్కడ దుర్భావాలో తెలియదు. అమ్మ అమ్మ ఆకలైతుంది ఆకలైతుంది అంటారు. తీర అన్నం పెడితే అమ్మో నాకేమొద్దు నాకేమొద్దు అంటారు. ఈ చిన్నపిల్లలందరినీ తీసుకెళ్లి మార్సగ్రహంలో పడేయాలి సార్. ఈ భూమి మీద అసలు చిన్నపిల్లలు ఉండొద్దు, పుట్టడంతోనే నల్లగా అందంగా తెలివిగా పుట్టాలి. ఎందుకంటే ఈ చిన్నపిల్లల్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి పోయి పిల్లల మీద వాతలు పెట్టాలనిపిస్తుంటారు సార్. ఎందుకు సార్? నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పినా కదా. అరే నువ్వు అసలు ఏ ఇంటర్వ్యూకి వచ్చావో తెలుసా? గేమ్స్ పీరియడ్ లో మా స్కూల్ పిల్లల్ని ఆడిపించడానికి నిన్ను పిలిచావురా. నీకేమో చిన్నపిల్లలు అంటే ఇంత కోపం ఉంది, ఇక నువ్వేం చూసుకుంటావు పోరా. అది కాదు సార్, కావాలంటే మన ఇద్దర రౌన బార్ లో సాయంత్రం. నిన్ను వేసుకున్న షర్ట్ మచా, నిన్ను వేసుకున్న ప్యాంటు మచా, మచా. బట్టలు వేసుకోకుండా డాన్స్ లేంట్రా? నువ్వు బ్రెయిన్ లేకుండానే బతికేస్తున్నావు. నేను ఎప్పుడైనా అడిగానా? అయిపోయి నీ పొట్టి ఎవనికి రా బుర్రలేంది, ఎవనికి బుర్రలేంది, ఇంకెవరికి, నీకే. సరే అయితే బెట్టేసుకుందామా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సరేరా, అరగంటలో అక్క దగ్గరికి వెళ్ళి 200 తెచ్చావనుకో, నువ్వు విన్ను లేదంటే నేను విన్ను, రెడీనా? అరగంట కాదు 5 నిమిషాలు వదిలేస్తా చూడు. అబ్బా ఈ నట్టగజ్జలోని కొట్టి కొట్టి నా చేతికి కట్టు కట్టుకోవాల్సి వచ్చింది తప్ప వీడు మాత్రం మారలేదు. చిచ్చి అమ్మా 200 ఎందుకురా? అబ్బా చెప్తాలే అమ్మా, ఇప్పుడు మాత్రం ఇవ్వవా ప్లీజ్. ముందెందుకో చెప్పు, ఆ తర్వాత ఆలోచిస్తా. డబ్బుల్లో గిబ్బులు, ముందల్లి బట్టలేసుకురా. ఇప్పుడు నువ్వు 7 పాపి లేస్తావా లేక వచ్చి వీపు విమానం మోత మోగించమంటావా? హేమో ఇందాక డబ్బులు అడిగావుగా, ఇదిగో తీసుకో. ఏమైందిరా, ఎప్పుడైనా డబ్బులు డబ్బులేగా. ఇందాక మా అమ్మతో పెట్టేశా, ఇప్పుడు నీ వల్ల ఊడిపోయా. అంటే వాడు నీతో కూడా పెట్టేశాడా? ఎందుకక్క, రోజు నన్ను కొట్టడం తర్వాత ఇట్లా కట్లు కట్టుకోవడం అవసరమా? దానికి బదులు నన్ను కొట్టడం ఆపొచ్చు కదా. నువ్వు ఏదో పనులు చేయడం ఆపితే నేను కొట్టడం ఆపుతాను. సర్లే, 10 నుంచి బోర్ కొడుతుంది, సరదా ఒక బెట్టేసుకుందామా? నీకు నాకు బెట్టేంట్రా? ఓడిపోతావని భయమా? చిన్నప్పటి నుంచి ఒకసారన్నా గెలిచేవారా? సర్లే బెట్టేంటి? 1 గంట వరకు నీ దగ్గరికి ఎవరొచ్చి డబ్బులు అడిగినా నువ్వు ఇయ్యొద్దు. ఇది ఒక బెట్టు. సర్లే పో. అసలు ఇయ్యొద్దు. సర్లేరా. ఓకే మమ్మీ, ఒకే బెట్టుతో ఇద్దరిని మోసం చేశాడే. రాఖీ పండగ కదా, నట్టగజ్జలోడి సంగతి రేపు చెప్తా.